నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శనివారం పట్టణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రణరంగ్ చౌక్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుమారు 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రిలో ప్రజల హృదయాల్లో ప్రజల మెచ్చిన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఉండాలా ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాగా సంక్షేమం చేయాలా తెలుగుదనం అంటే రాజశేఖర్ రెడ్డి లాగా విగ్రహం ఉండాలా రాజశేఖర్ రెడ్డి గారి పంచకట్టు రాజశేఖర్ రెడ్డి గారి డ్రెస్సు తెలుగు పౌరుషానికి తెలుగువాడికి ప్రతీక ఇది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆయన పరిపాలించిన విధానం గాని ఈ రాష్ట్ర ప్రజలకి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవ అందుకే తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో చూపించిన తెగువుని రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల కోసం సంక్షేమ విధానాన్ని ఇప్పుడు తరం నాయకులే కాకుండా భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా రాజశేఖర్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఇలా ఉండాలి అనే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఆయన మరణం ఈ తెలుగు ప్రజల్ని విడగొట్టింది. ఆయన మరణం ఈ రాష్ట్రం రెండుగా చీలింది. ఆయన మరణం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఒక పక్కన ధనవంతులు ఒక పక్కన ఉండే విధంగా వచ్చింది. రాజకీయాలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజల నాలుక తెలుగువాడిగా తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలనే దాంట్లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చూపించిన మార్గాన్ని మనందరం పాటించాలి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలిదా నసీం, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జనానికి హితం చేసే నాయకుడే నిజమైన నాయకుడిగా అధినాయకుడిగా అభివృద్ధి చెందుతాడు. దానికి నిలవెత్తు సాక్ష్యం ఎవరంటే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన చనిపోయి 14 సంవత్సరాలైనా సరే ఆయన ఈరోజు కూడా ప్రజలు హృదయంలో పెట్టుకొని కొలుచుకుంటున్నారంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన ప్రజలకు ఎంత చేరువగా ఉన్నారో తెలిసిపోతుంది. ఈరోజు మనం కొండవీటి సేవా సంఘం వారు తెనాలిలో ఎంతో ఘనంగా ఈ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి జనాలకి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఇక్కడ చేస్తున్నారు. కొండవీటి సేవా సమితి రెడ్డి సంఘం తరఫున వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు అన్నాపతి శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పేదలకి అన్నదాన కార్యక్రమం అలాగే దుప్పట్లు అన్ని కార్యక్రమం పెట్టాము. మహానాయకుడు చనిపోయి 14 సంవత్సరాలు అయిపోయి రాష్ట్రం మొత్తం
అన్ని పట్టణాలు అన్ని జిల్లాలు అన్ని చోట్ల ఆయన వర్ధంతి చేసుకుంటున్నందుకు చాలా బాధాకరమైన సంఘటన ఆయన ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కొండవీడు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా నాయకుడు అన్నపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ చేస్తాం అదే విధంగా తెనాలి మండల గ్రామం కడివరం నందు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా నూతనంగా మంజూరైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎంపీపీ చెన్నవేని శ్రీనివాసరావు జెడ్పీడీసీ ఉమాప్రణతి ఎంపీడీసీ మహిళా భానుప్రసాద్ మాజీ ఎంపీడీసీ శంకర్ బుజ్జిబాబు మంచాల శ్రీనివాసరావు టి సువర్ణబాబు శివారెడ్డి ఎల్బీసీ చిన్ని తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా కటవరం గ్రామంలో కొన్ని సేవా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎడ్యుకేషన్ లో అవనివ్వండి లేదంటే హెల్త్ పరంగా అవనివ్వండి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు మళ్ళీ అదే బాటలో ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అసలు పేదరికమే ఉండకూడదు అనే ఒక మంచి పట్టుదలతో ఎన్నో కార్యక్రమాలు జరగడం చేయడం జరుగుతుంది దీని సందర్భంగా కటవరం గ్రామంలో మంచి సేవా కార్యక్రమాలు జరుపుకొని అట్లానే సర్ చేతుల మీదగా పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం మహనీయుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 14వ సందర్భంగా ఆయన యొక్క చేసినటువంటి మంచి పనులను ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం కానివ్వండి అవన్నీ చేసుకుంటున్నాము ఆ మహనీయుడు చేసినటువంటి సేవలు కానీ ఆయన చేసినటువంటి ఆ సేవల్లో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆయన స్మరించుకోవటం మనం చేసుకున్నటువంటి ఎంతో మంచి పనిగా భావించి ఈ రోజున ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 4 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతిమయంగా మార్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు బురిపాలెంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ చర్చా వేదికలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు జగన్ పాదయాత్ర చేసే సమయంలో అనేక వాగ్దానాలు చేశారని చెబుతూ సిపిఎస్ రద్దు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా జాబ్ క్యాలెండర్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు పింఛన్ల పెంపుదల వంటి హామీలను ఇచ్చారన్నారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు 3 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ వాటిలో కనీసం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని సొంత మీడియా పత్రికల్లో మాత్రం కోట్ల రూపాయలతో ప్రకటనల రూపంలో 95.5% హామీలు నెరవేర్చామని ప్రజలను మోసం చేస్తున్న ఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు గతంలో ఇసుక విరివిగా దొరికేదని దీంతో భవన నిర్మాణ కార్మికులు వాటి అనుబంధ సంస్థ కార్మికులు ప్రతిరోజు ఉపాధి పొందేవారని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక పారదర్శకత విధానం అంటూ దాదాపుగా 6 నెలల పాటు ఇసుక దొరకనీయకుండా వేలాది మంది కార్మికుల కుటుంబాల్లో ఆకలి కేకలు వేయించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ అన్నారు ఈ ప్రభుత్వంలో రైతుకు కనీసం సాగునీరు అందించలేకపోతున్నారన్నారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్న జగన్ వాటి ద్వారా ఒక్క రైతుకైనా న్యాయం చేయగలిగారా అని ప్రశ్నించారు సంక్షేమ పథకాలంటూ చెప్పి నిత్యావసరాల ధరలను ఆకాశాన్ని అంటించారని గత ప్రభుత్వంలో ఉన్న ధరలకు ఇప్పటి ధరలకు ఎంత తేడా ఉందో ప్రజలే గమనించాలన్నారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ బాబు భరోసా పేరిట బాండ్లను ప్రజలకు అందించి నిజమైన సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు పట్టణ మండల గ్రామ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వ్యవసాయాన్ని ఏ రకంగా లాభసాటిగా తీసుకెళ్ళాలి పండిన పంటకి ఏ రకమైనటువంటి మద్దతు ధర ఇవ్వాలి ఒకవేళ లేకపోయినట్టయితే మార్కెట్లో మనం ఏ రకంగా ప్రభుత్వమే వాళ్ళని ఆదుకునేలాగా ఏ రకంగా చేయాలి సకాలంలో నీరు ఇవాళ
నీటి కోసం తహతలాడే పరిస్థితి ఇవాల కాలవల నీరు ఉన్నాయా ఇవాల ఏ రైతు చూసినా కూడా ఇంజిన్ కరెంట్ మోటార్ మీద నడుచుకునే పరిస్థితి మనం ప్రాంతం అంతా కూడా కాలవల కింద భూములు అయితే పంట కాలవల కింద భూములు అయితే ఆ పంట కాలవలో నీళ్లు లేకపోతే ఇవాల ప్రతి రైతు కూడా బోర్ల మీద ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ల మీద ఆధారపడి ఎకరానికి తడుపు తడవాలి అంటే 1500 నుంచి 3000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఈ రోజు ఉందంటే ఉచితంగా పంట కాలవల ద్వారా నీటి ద్వారా తడిసేదానికి మనం ఒక తడుపు తడవాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతాం లోపలకు ఉంటే ఈ రోజున మళ్ళీ పైపులు వేసుకొని లేదా రబ్బర్ పైపు కొనుక్కొని ఏ రకమైనటువంటి సహకారం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రైతు గురించి వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి ఆలోచన చేయనటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ ఎలక్షన్ చేయనటువంటి మనగాళ్ళు మాకు ఎలక్షన్ తో సంబంధం లేనటువంటి వాళ్ళు పోలీసులు ఎందుకండి ఇక్కడ అంటే వీళ్ళు చేసేదానికి చెప్పేదానికి మనం మనం కొట్టుకుంటాం వీళ్ళు ఏదో ఏరుకుందాం అనుకున్నారు పరికి కూడా దొరకల ఆ రకంగా చేసాం మనం ఎలక్షన్ సిగ్గుపడాలి చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు అదే రకంగా పాలన ఈ రోజున ఈ ఐదేళ్ల కాలంలో నాలుగేళ్ల మూడు నెలల కాలంలో ఇవాళ అన్ని రకాలుగా ఉద్యోగస్తులను మోసం చేశారు విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఫీజు అన్నాడు నవరత్నాల్లో ఏం చెప్పాడండి జలయజ్ఞం అన్నాడు పోలవరం నాశనం అయిపోయింది పట్టిసం ద్వారా నీళ్ళు లేవు ఆ నోడదూరు మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఆయన ఏం చెప్తా ఉన్నాడు అసలు పట్టిసమే అవసరం లేదు మాకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయని ఏది నీళ్ళు ఒక్కసారి గెలిచినందుకే అసలు మిడిమిడి మిర్చిపడతా ఉంటుంటే అసలు మా స్థాయి ఏంటో మీకు తెలుసా అన్నట్టు చూస్తూ ఉంటాడు మన ఇంకా 151 మంది గెలిచా మీకు తెలుసా అంటే మీ పార్టీ ఉంటుందో లేదో అంటే చూస్తూ ఉండండి వన్ టైం సెటిల్ చేయబోతా ఉన్నారు ప్రజలు వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా రైతులను మోసం చేశాడు రైతు కూలీని మోసం చేశాడు దళితులను మోసం చేశాడు బలహీన వర్గాలను మోసం చేశాడు వెనకబడ్డ వర్గాలను మోసం చేశాడు అన్నీ ఎవరిని కూడా వదల్లా నవరత్నాలు నవరత్నాలు నేను బ్రహ్మాండం చేశానన్నాడు అమ్మఒడి అందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివించాడు నా బాధ్యత అన్నాడు ఒక్కడిని కూడా సక్రమంగా చదివించలేకపోతున్నాడు ఈయన ఏం చెప్పావు రాజధాని గురించి నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి అసమర్థుడు నువ్వు కాదా ఎందుకు రాజధాని లేకుండా చేసావు మూడు రాజధానుల పేరుతో ఇవాటికి కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అయినా ఎందుకు ఇంత అప్పులు చేసావు ఎవరికి ఏం పంచావు ఏది ఇచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ 9 నువ్వు ఇచ్చిన హామీల్లో ఏది పూర్తి చేసావని నేను అడుగుతున్నా పైగా నువ్వేం చెప్తున్నావు ప్రజలకి లేకపోతే పేపర్లో నీ పేపర్లో కానీ నీ సాక్షి మీడియాలో 98.5% పూర్తి చేసినటువంటి ఏకైక నాయకుడు మాట తప్పడు మడం తిప్పడం నేను వస్తున్నా నేను చూస్తున్నా అన్న దానికి ఇదే నిదర్శనం జగన్నే మా నాయకుడు జగనే నువ్వు మా నమ్మకం అని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నావు నువ్వేనయ్యా మా నమ్మకం మేము గెలవటానికి నువ్వే కారకుడు అని చెప్పి పెట్టలు దొరికాను జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా లేదు మీరు ఏమైనా గమనించండి మనిషికి 150 రూపాయలు రోజుకి ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి పైగా ఏం చెప్తున్న వాళ్ళకి ట్రైనింగు పుట్టంగానే పిల్లలకి అబద్ధాలు నేర్పినట్టుగా మీరు ఈ రకంగా చెప్పండి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పండి ప్రభుత్వం ఇచ్చే పథకాలు రద్దు చేస్తామని చెప్పండి పక్క తిరిగితే ఏ మీటింగ్కి అని వెళ్తే మన తెలియని మీటింగ్కి వెళ్తే పథకాలన్నీ రద్దు అయిపోతాయని చెప్పండి అక్కడక్కడ పెన్షన్ తీసేయండి భయపెట్టడానికి ఎవడిచ్చాడండి మీకు అధికారం ప్రజల డబ్బుని నువ్వు ప్రజలకు ఇవ్వడానికి నువ్వు నానా రకాలైన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ జీవనం చేస్తూ ఉంటే ప్రజల బాధలు నీకు అర్థం కావట్లేదా ప్రజల కష్టాలు అర్థం కావట్లేదా ఇవాళ నిత్యావసర వస్తువులు కొనబోతే కొరువులాగా తయారైంది ధరలు ఏ రకంగా ఉన్నాయి టమాటా కేజీ 200 బియ్యం 200 రూపాయల లేదా నూనె 200 రూపాయల ఇవాళ రూపాయి బియ్యాన్ని కూడా తీసుకెళ్ళి విదేశాలకు అమ్ముతున్నాం 40 రూపాయలకి 50 రూపాయలకి ఇవాళ బియ్యం వడ్ల ధర చూసుకుంటే
मन की गिट्टुबाटु ధర లేదు బియ్యం మాత్రం 50 రూపాయల పైన ఉంది కేజీ నష్టపరిహారం కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న సహాయానికి కౌలు రైతులు పొలం కౌలుకు తీసుకొని వరినారులో జనసేన లోగోను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి కానుకగా అత్తోట గ్రామం కౌలు రైతులు ఇస్తున్నారు రాష్ట్రంలోని కౌలు రైతుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉపకారానికి అతడు కౌలు రైతులు కౌలుకు తీసుకున్న పొలంలో జనసేన లోగోతో కౌలు రైతుల కోసం పవన్ కోసం కౌలు రైతులు అంటూ వరి విత్తనాలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జనసేన పురస్కరించుకొని రాష్ట్ర కౌలు రైతుల తరపున తాము చిరుకానుకు అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని కౌలు రైతాంగం పడుతున్న వేదనను గమనించి వారి ఆవేదనను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ ముందుకు రావడం సంతోషకరం అన్నారు గతంలో ఎవరూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కౌలు రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం ముదావాహం అన్నారు గ్రామంలోని కౌలు రైతులందరూ కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న సాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వరి విత్తనాలతో జనసేన లోగోను తీర్చిదిద్దినట్లు తెలిపారు పంట నూరు పిడి అయిన తర్వాత పంటను తాము స్వయంగా పవన్ కళ్యాణ్కి అందజేస్తామని వివరించారు మా అత్తోడ గ్రామం పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోయిన కౌలు రైతులకి గ్రామం గ్రామం తిరిగి చచ్చిపోయిన రైతులకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల గాడికి పంచారు ఆయన కొంత 30 కోట్లు ఆయన కష్టార్జితం సినిమాలు దీని తీసిన డబ్బు అంతా ఇలాగే ఖర్చు పెట్టి ఆ విధంగా చేశాను అభిమానంతో మాకు కూడా ఆయన అంటే ఎంతో అభిమానం కనుక మేము కూడా అత్తోడ నుంచి కౌలు రైతులుగా ఏం చేయాలి అనే ఆలోచనతో రెండు విత్తనాలతో వరి విత్తనాలతో ఇది ఒకటి కాలబట్టి రెండు మైసూర్ మల్లిక ఆ రెండు విత్తనాలతో లోగా జనసేన లోగా అనేది వేసి పవన్ కళ్యాణ్ కౌలు రైతులు పవన్ అత్తోట కౌలు రైతులు పవన్ కళ్యాణ్ అనే విధంగా నేను చేసి ఎంతో అభిమానంతో ఆయనకి పుట్టినరోజు పండక్కి కానుకగా ఇవ్వబోతున్నాం తర్వాత అదే విత్తనం పండిన తర్వాత కోసి మా సొంతంగా కోసి కొట్టి ఆయనకి మిల్లేంచి బియ్యాన్ని కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నావు హ్యాపీ బర్త్డే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మేది అత్తోట గ్రామం నుంచి కౌలు రైతులుగా మేము ఇక్కడ ఒక ముప్పాతిక పొలంలో జనసేన లోగోని వేశాము దీనికి 20 రోజులు సమయం పట్టింది విత్తనాలు రెండు విత్తనాలతో మైసూర్ మల్లిక ఇంకొకటి కాలాబట్టి అనే విత్తనాలతో ఈ లోగో వేయడం జరిగింది ఈ లోగోని కౌలు రైతులు సమస్యలను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు సినిమాలు తీసి కష్టపడి కౌలు రైతులు చనిపోయారని చెప్పి మనిషికి లక్ష కాడి చనిపోయిన రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయల గారికి తన సొంత డబ్బుల్ని ఇచ్చి నేనున్నానంటూ ఒక అన్నగా ఇంట్లో ఒక మనిషిగా భావించి అందరికీ 1 లక్ష కాడికి ఇచ్చినందుకు కౌలు రైతులుగా మేము చాలా సంతోషపడ్డాము అన్న ఒక అన్నగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు ముఖ్యంగా మనం చేసే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా చేసి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అండదండలతోనే
పాదయాత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి అన్నిటికంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలి చూడాలి అని చెప్పిన నాయకుల్లో ముఖ్యులు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి కుటుంబం భార్య పిల్లలు వేరేనా ఉండొచ్చు కానీ ఆయన ఆశయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఆయన ఆశయాలు ఎవరు పాటిస్తారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. ఆయన ఆశయాలు పాటించకుండా కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి గారు చేసినవి మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరికి పేటెంట్ లేదని ఒకటి మనవి చేస్తున్నా. సంతోషం వాళ్ళ తన కూతురు కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతుందని తెలుస్తుంది. వచ్చిన తర్వాత అన్నీ చెప్తాం. కాంగ్రెస్ పార్టీ చాలా కాలం ఈ దేశాన్ని పరిపాలించింది. ఇప్పుడు మోడీ గారు 9న వచ్చి బీజేపీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, ఆ దేశానికి అంతా నష్టం చేసింది. నేను ఒక్కనే బాగు చేశాను, కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి సెలవిచ్చాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది, ఏ ప్రదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది పెద్దవాళ్ళు ఆలోచించండి, చిన్నపిల్లల పుస్తకాలు చదువుకోండి. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రపంచానికి అననుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నా కానీ ఆర్థికంగా ఎప్పుడు డబల్ డిజిట్ గ్రోత్, అంటే డబల్ డిజిట్ అంటే 10 పైన గ్రోత్తో తీసుకొచ్చి దేశంలో ఆర్థిక రంగంగా చాలా పునాదులేసి అందరి చేత శభాస్ అనిపించుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఇప్పుడు ముడి చమురు ధర తగ్గినా ఈ 9 సంవత్సరాల్లో తగ్గింది, బ్యారల్ విలువ డాలర్లో తగ్గింది. తగ్గినా కానీ అప్పుడు 50 రూపాయలు డీజిల్ 60 రూపాయలు పెట్రోల్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 111 రూపాయలకి 112 రూపాయలు 100 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మంచి పరిపాలన సుపరిపాలన కాదా అని మన ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పి నాగసూరి శశిధర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కె బుల్లయ్య, కొలిపురం మండల ప్రెసిడెంట్ ఎస్ రామకృష్ణ, పి శివకుమార్, పి స్టీఫెన్ బాబు, షేక్ మాబు, బిహెచ్ రమేష్, టి శివనారాయణ, విద్యాసాగర్, రాయప్ప, ఎస్ సుబ్బారావు, కె వీరస్వామి, పులేరామ్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలు, మరి వారిని మనం స్మరించుకోవడం మన బాధ్యత. 10 సంవత్సరాలు ఏకవిగున కాంగ్రెస్ పార్టీని పాలించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అవతరణం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి వారి కుటుంబ సభ్యులందరి సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్కి చెందినవారే, వారి తనయుడు తర్వాత ఆయన ఆలోచన వచ్చి వేరే పార్టీ పెట్టుకున్నారని విషయం రాజశేఖర్ రెడ్డి గారు బతికినంతకాలం కూడా కాంగ్రెస్ వ్యక్తి అని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ సెక్రటరీ పసుపులేటి మురళీకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, మాజీ కౌన్సిలర్లు షేక్ జాకిర్ హుస్సేన్, హరిదాస్ గౌరీశంకర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్యనాయుడు, దివ్యల మధుబాబు, జిల్లా కార్యదర్శులు వేణుమారావు, కృష్ణమోహన్, ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ, జనసేన నాయకులు చెల్లా శివకుమార్, దడ్డంపుడి నాగరాజు, బెల్లప్పు యశ్వంత్ కుమార్, దిరిశాల వీరయ్య, జమునిపాడు ఉప సర్పంచ్ దేవినేని కామేశ్వరరావు, పోల్శెట్టి సాయి, తోట వంశీకృష్ణ, సురవరపు శ్రీను, వేములూరు నరేంద్ర, కోట పున్నారావు, బాలమురళీకృష్ణ, బాలాజీ, వీర మహిళలు నాగినేని నాగమణి, మట్టె జయలత, జన సైనికులు పాల్గొన్నారు. ఇప్పుడు నిరంతరం అహర్నిశలు శ్రమపడే మరి పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళలో భాగంగా ఈరోజున తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా చేయడం కాదు, మరి కరోనా సమయంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ అండగా నిలబడి అన్నదాన కార్యక్రమం డైలీ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ తర్వాత కార్మికులకు కరసాలకు అండగా కర్షకులకు అండగా నిలబడి జనసేన పార్టీ కరోనా సమయంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజున మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఉదయం పూట భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్ తర్వాత పార్టీ పరాజయం పాలైన తర్వాత కూడా మొట్టమొదటిసారి జనసేన పార్టీ కార్మికుల పక్షాన భవన నిర్మాణ కార్మికుల పక్షాన నిలబడుతూ ధర్నాలు చేయడం జరిగింది వారికి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆ సిచువేషన్ ని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కార్మికులకి కర్షకులకి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.